ఈరోజు ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ సెక్షన్లో జ్యోతి, శ్రీమతి జ్యోతి గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉన్నారు. కంప్లైంట్ ఏంటంటే మన దగ్గర బి గంగన్న అనేసి నిజామాబాద్ నుంచి ఒక కాంట్రాక్టర్, క్లాస్ 1 కాంట్రాక్టర్ ఆయన. సో హీ హాజ్ టేకన్ అప్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆఫ్ 2 బిల్డింగ్స్ అనమాట, 1 అట్ నిజామాబాద్, 1 అట్ గాజుల రామారావు. సో ఇందులో వర్క్ గురించి ఒక దానికి అయితే ఒక పార్ట్ వర్క్ అయిపోయింది, బిల్ పెండింగ్ ఉంది. రెండవ దానికి ఏంటంటే వర్క్ డిలే అయిందనమాట. ఆ డిలే అయిన వర్క్ గురించి దానికి ఒక ఆర్డర్ ఇచ్చేది ఉంటుంది అనమాట, ఆ టైం సెట్ చేయడానికి. సో ఆ ఆర్డర్ ఇవ్వడానికి గాను రెండు వర్క్స్కి కలిపేసి 84,000 డిమాండ్ చేశారు. సో 84,000 డిమాండ్ చేశారు. మరి ఇవాళ 84,000 పేమెంట్ అదే బ్రైబ్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. సార్ ఇంకా అంటే ముందేమన్నా చెల్లించాడా, ఇప్పుడే డబ్బులు ఇచ్చారా సార్ కాంట్రాక్ట్? లేదండి, ఈ వర్క్ రిలేటెడ్ అయితే ఇప్పుడే ఈసారి ఇచ్చాడు. సో ఇస్తుండగా పట్టుకున్నాను. సార్ మొత్తం వర్క్ విలువ ఎంత ఉంది సార్? ఎంత డిమాండ్? 84 డిమాండ్ చేశారా? టోటల్ 48 lakhs ఉందండి. దానికి గాను అట్ ద రేట్ ఆఫ్ 2%తో 84,000 డిమాండ్ చేశారు. ఒక్కరేనా సార్? ఎవరైనా? ఇంకా ఒక్కరే. ఈరోజు ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ సెక్షన్లో జ్యోతి, శ్రీమతి జ్యోతి గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ఛార్జ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉన్నారు. కంప్లైంట్ ఏంటంటే మన దగ్గర బి గంగన్న అనేసి నిజామాబాద్ నుంచి ఒక కాంట్రాక్టర్, క్లాస్ 1 కాంట్రాక్టర్ ఆయన. సో హీ హాజ్ టేకన్ అప్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆఫ్ 2 బిల్డింగ్స్ అనమాట, 1 అట్ నిజామాబాద్, 1 అట్ గాజుల రామారావు. సో ఇందులో వర్క్ గురించి ఒక దానికి అయితే ఒక పార్ట్ వర్క్ అయిపోయింది, బిల్ పెండింగ్ ఉంది. రెండవ దానికి ఏంటంటే వర్క్ డిలే అయిందనమాట. ఆ డిలే అయిన వర్క్ గురించి దానికి ఒక ఆర్డర్ ఇచ్చేది ఉంటుంది అనమాట, ఆ టైం సెట్ చేయడానికి. సో ఆ ఆర్డర్ ఇవ్వడానికి గాను రెండు వర్క్స్కి కలిపేసి 84,000 డిమాండ్ చేశారు. సో 84,000 డిమాండ్ చేశారు. మరి ఇవాళ 84,000 పేమెంట్ అదే బ్రైబ్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. సార్ ఇంకా అంటే ముందేమన్నా చెల్లించాడా, ఇప్పుడే డబ్బులు ఇచ్చారా సార్ కాంట్రాక్ట్? లేదండి, ఈ వర్క్ రిలేటెడ్ అయితే ఇప్పుడే ఈసారి ఇచ్చాడు. సో ఇస్తుండగా పట్టుకున్నాను. సార్ మొత్తం వర్క్ విలువ ఎంత ఉంది సార్? ఎంత డిమాండ్? 84 డిమాండ్ చేశారా? టోటల్ 48 lakhs ఉందండి. దానికి గాను అట్ ద రేట్ ఆఫ్ 2%తో 84,000 డిమాండ్ చేశారు. ఒక్కరేనా సార్? ఎవరైనా? ఇంకా ఒక్కరే.